డిసెంబర్ 2న రిలీజ్ అయిన అఖండ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసుకుందో మనకు తెలిసిందే. ఈ డిజిటల్ యుగంలో 50 డేస్ అనేది చాలా కష్టం. అలాంటిది 50 డేస్ పండగ జరుపుకుంది అఖండ చిత్రం. అది కూడా 103 సెంటర్లో అంటే మామూలు విషయం కాదు, రికార్డులతో దుమ్ము దులిపేశాడని చెప్పాలి. అయితే పుష్ప సినిమా డిసెంబర్ 17న రిలీజ్ అయింది, మిక్స్డ్ టాక్ అయితే తెచ్చుకుంది. అయినా కూడా కలెక్షన్ పరంగా దుమ్ము దులిపేసింది. టాక్తో సంబంధం లేకుండా బ్లాక్ బాస్టర్ హిట్ దిశగా దూసుకెళ్ళిపోయిందనమాట. వాస్తవంగా తెలుగులో కంటే బాలీవుడ్ ప్రజల నుండే, బాలీవుడ్ ప్రేక్షకుల నుండే మంచి ఆదరణ అయితే లభించిందనమాట. అక్కడ 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. ప్రమోషన్ తక్కువే, ఫస్ట్లో అంతగా కలెక్షన్ రాలేదు. డే బై డే కలెక్షన్ బీభత్సం మామూలుగా లేదు. ఇక పుష్ప సినిమా 50 డేస్ సెంటర్కి వచ్చేసి 24 థియేటర్లోనే 50 డేస్ అనేది జరుపుకుంది. అఖండతో పోల్చుకుంటే చాలా దూరంలో ఉందన్నమాట. అఖండ పుష్పకి అందుకోలేనంత ఇదిగా ఉంది. పుష్ప వచ్చేసి ఏమన్నా 24 సెంటర్లో 50 డేస్ పండగ జరుపుకుంటే అఖండ సినిమా ఏమన్నా 103 సెంటర్లో 50 డేస్ పండగ అనేది జరుపుకుంది. అఖండ సినిమా మామూలుగా లేదనమాట. 2 తెలుగు రాష్ట్రాల్లో వేరే కొట్టుడే. పుష్ప సినిమా తెలుగులో కంటే బాలీవుడ్ ప్రేక్షకులే బాగా ఆదరించారు. సో ఈసారి పుష్ప 2 బాలీవుడ్లో అదిరిపోయే రేంజ్లో బిజినెస్ జరగడం ఖాయంగా కనిపిస్తుంది. మరి చూద్దాం ఏ రకంగా పుష్ప సినిమా బాలీవుడ్లో రికార్డులను క్రియేట్ చేస్తుంది అనేది పుష్ప 2. ఫ్రెండ్స్, మీ యొక్క అభిప్రాయ ప్రకారం పుష్ప 2 ఎలా ఉండబోతుంది? అలాగే బాలకృష్ణ అఖండ సీక్వెల్ కూడా ఉండబోతుంది, అఖండ సీక్వెల్ ఎలా ఉండబోతుంది అనేది కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.